కార్మిక రంగం ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని ఫ్యాక్టరీ గేట్ ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశారం సిమెంట్ ఫ్యాక్టరీలో గుర్తింపు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికలను యాజమాన్యం వాయిదా వేస్తుందని ఆందోళన చేపట్టారు. కాల పరిమితి ముగిసి 8 నెలలు అవుతున్న యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చించేందుకు గుర్తింపు సంఘం గుర్తింపు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల బేసిక్ పే సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ విషయంపై ఆందోళన చేపట్టామన్నారు. ధర్నా చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫ్యాక్టరీ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో కార్మికులు ధర్నా విరమించారు. ఈ నెల 18న కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కేశారం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు బేసిక్ల విషయంలో అదేవిధంగా ఎలక్షన్ విషయంలో నష్టం జరిగిన సందర్భంలో మొన్న కొందరు కార్మికులు సీనియర్ కార్మికులు వాళ్ళకు రావాల్సిన బేసిక్లు కానీ అదేవిధంగా రావాల్సిన వాళ్ళకు రేట్స్ విషయంలో కానీ నష్టం జరిగిందనే ఉద్దేశంతో సీనియర్స్ కాకుండా జూనియర్స్కి లక్షలాది రూపాయలు తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన యూనియన్ నాయకులు తీసుకొని వాళ్ళకు నష్టం కలిగించారు కాబట్టి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురై వాళ్ళు ఫ్యాక్టరీ లోపల చిమ్నీలెక్కి ప్రాణ త్యాగానికని సిద్ధమైన సందర్భంలో మేము పర్మనెంట్ యూనియన్ అధ్యక్షునిగా అదేవిధంగా మా పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరం కలిసిపోయి మా బాడీ మెంబర్స్ అందరం కలిసిపోయి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి మద్దతు తెలిపి వారి యొక్క నిరసనను విరమింపజేసి మేనేజ్మెంట్ వారితో మాట్లాడి వారికి ఏదైతే సీనియర్ తప్పిందో ఆ సీనియర్ ప్రకారం రావాల్సిందిగా మేనేజ్మెంట్ వారితో చర్చించి నిన్న నామినేషన్ అయ్యి ఉండే శనివారం నాడు ఎలక్షన్ డేట్ ఇచ్చారు. అయినా కానీ గత యూనియన్ ఒత్తిళ్ళ వల్లనో లేకపోతే ఇంకేదో ఇతరత్ర ప్రెజర్ వల్లనో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగ్ 5:30కి పసిఫ్ట్ సమయంలో వచ్చి పెద్ద ఎత్తున మా పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల మద్దతును వచ్చి ఇలా గేటు ముందు బైఠాయించడం జరిగింది. మేము ఒక 3 గంటలు బైఠాయించి దాదాపుగా 1000 నుండి 1200 మంది కార్మికులతో బైఠాయించడం జరిగింది. అదేవిధంగా మా కార్మికులకు ఏ విధంగా నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చాలని చెప్పి అదేవిధంగా ఎలక్షన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. డిమాండ్కి అనుగుణంగా కార్మికుల పక్షాన డిమాండ్ చేసినాం. కార్మికులు కూడా పెద్ద ఎత్తున మాకు ఎలక్షన్ కావాలి, మాకు న్యాయం జరగాలని చెప్పి మేనేజ్మెంట్ వారితో చర్చించడం జరిగింది. వారు దిగివచ్చి ఒప్పుకోవడం జరిగింది. మేము అందరం కూడా కార్మికుల పక్షాన ముందుండి పోరాటం చేసినందుకు ఇలా సఫలీకృతమైనమని చెప్పి మా కార్మికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మేనేజ్మెంట్ వారు ఒప్పుకున్నందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఎన్నికలు జరపాలంటే కూడా జరగాలంటే కూడా గెలిచిన తర్వాత కూడా గెలిచిన ఈ నాయకులు కూడా కార్మికులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది 3వ ఎలక్షను. ఎలక్షన్లు పెట్టడం కోసం కూడా కంపెనీ దగ్గరికి వచ్చి వర్కర్లందరూ కలిసి బంధు పెడితేనే ఎలక్షన్లు అయ్యే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగానే మొన్న వీళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పటికి 8 నెలలు అవుతుంది అని చెప్పేసి వర్కర్లందరూ మాట్లాడితే 10 తారీఖు సమయం ఇచ్చారు. 10 తారీఖు రోజు మీటింగ్ పెట్టేసి ఒక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 11 రాత్రి పొద్దున్నే వచ్చేసి మళ్ళీ దాన్ని యాజమాన్యం కొంతమంది వ్యక్తుల ఒత్తిడి వల్ల దాన్ని ఆపడం జరిగింది. నిన్నంతా కూడా యాజమాన్యంతో మేము చర్చ చేసినాం. ఫలితం లేకపోయేసరికి ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున కార్మికులందరం కూడా ఉదయం షిఫ్ట్ నుంచి ఆపడం జరిగింది. ఆపిన దానికి యాజమాన్యం స్పందించి ఇవాళ మళ్ళీ కూడా శనివారం జరగాల్సిన ఎన్నికను మంగళవారం నాడు జరగడానికి నిర్ణయించింది. ఇప్పుడు బేసిక్లు అంటే కాంట్రాక్ట్ లేబర్ నుంచి పర్మనెంట్ పోవడానికి ఉండే ప్రమోషన్ పాలసీలో అవకతవకలు జరిగింది. అవి కూడా చాలా తక్కువ వచ్చినాయి, 25 మందికే వచ్చినాయి. ఆ తక్కువ వచ్చినడమే ఒకవైపు ఇబ్బంది అంటే ఎత్తులను కూడా సీనియార్టీని తప్పించేసి మోసం జరిగేసరికి కార్మికులందరూ కూడా ఆ శైలో మీదకి ఎక్కడం జరిగింది. మళ్ళీ అందరం కలిసి నాయకులం అందరం కలిసి వాళ్ళని కన్వీన్ చేసి
యాజమాన్యంతో ఒప్పించి అది సరి చేపిస్తామని చెప్తే కార్మికులు దిగడం జరిగింది. అట్లా ఏదైనా ప్రమాదాలు జరిగినా ఇంకేదైనా జరిగినా ఇక్కడ ఆపడంలో ఇబ్బంది అయినా కానీ ఇట్లాంటి పరిస్థితి నుంచి రాబోయే కాలంలో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించి పాతం లేకుండా సీనియారిటీ ప్రకారమే అన్నీ జరగాలని చెప్పేసి యాజమాన్యం డిమాండ్ చేస్తూ అయినా కూడా యాజమాన్యం దిగొచ్చి వాళ్ళు ఎన్నికలు పెడుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.